హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా స్మూత్గా పూరీలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. నేను మైదా గోధుమ పిండితోటి చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి, ఇది జల్లించుకోవాలండి. అందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేసుకోవాలండి. షుగరు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కంపల్సరీ కొద్దిగా చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిలు, 1 టేబుల్ స్పూన్ కలిసేటట్టు కలుపుకోవాలండి. అప్పుడే పిండి మనకు స్మూత్గా వస్తుంది, పూరీలు కూడా చక్కగా పొంగుతాయి. చూడండి, ఇలా ఉండపడితే ఇలా ఉండ కనిపించాలి. అప్పుడే కరెక్ట్గా ఆయిల్ అంతా పిండికి తడిచిందని అర్థం అండి. అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి మరీ మెత్త కలపకూడదండి, గట్టి కలుపుకోవాలి. మనము కజ్జికాయలు కలుపుతాం కదండి, కొద్ది గట్టిగా అలా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. అలాగే 1-5 నిమిషాలు గట్టిగా ఇలా ప్రెస్ చేసి పిండిని నొక్కాలండి. అప్పుడే స్మూత్గా వస్తుంది. ఇలా నొక్కడం వల్లనే మనకు పూరీలు అనేవి బాగా పొంగుతాయండి. కాబట్టి ఈ ప్రాసెస్ కంపల్సరీ మర్చిపోకుండా 5 నిమిషాలు ఇలా గట్టిగా ప్రెస్ చేసి పిండిని మనము ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇట్ట పిండికి మొత్తము అలా కలపాలి, ఎందుకంటే మనము నానబెడతాం కదండి, అప్పుడు ఎండిపోకుండా ఉంటుంది. చూడండి, చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇది మూత పెట్టుకొని 1/2 అవర్ ఉంచుకోవాలండి. కంపల్సరీ 1/2 అవర్ ఉంచుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు మనము ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి ఏ సైజులో పూరీ కావాలో ఆ సైజులో మనం ఉండలు అనేవి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకోవాలి పెనంలో. ఇది వేడెక్కేలోపు మనము పూరీలు అనేవి ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా మనం పూరీ రుద్దడానికి 1 బండ తీసుకున్నాను. కొద్దిగా మైదా పిండి తీసుకున్నాను. ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి. చాలామంది చేస్తారు, గట్టి గట్టిగా వచ్చేస్తాయి కదా, కానీ నేను చేసే ప్రాసెస్లో చేయండి, చాలా పొంగుతాయి, చాలా స్మూత్గా ఉంటాయి. నోట్లో పెడితే అలా కరిగిపోతాయండి, అంత స్మూత్గా ఉంటాయి. ఇది మనం పూరి రుద్దే అప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేసి రుద్దకూడదండి, వెయిట్లెస్గా రుద్దాలి. మొత్తం చుట్టూ కూడా ఒకే ఈక్వల్గా రుద్దుకోవాలండి. చూడండి, పలచగా ఉండకూడదు, అలాగని మందంగా ఉండకూడదు, మీడియంగా రుద్దుకోవాలి. చూడండి, అన్నీ ఇలా ప్లేట్లో రుద్ది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, పూరీలు అనేవి వేసుకుందాం. చూడండి ఎలా చక్కగా పొంగుతున్నాయో. నేను ఇంకా కూడా వేసి చూపిస్తానండి, ఇంకా ఎలా పొంగుతాయి, ఎందుకంటే ఒకటి వేస్తే మీకు తెలియదు కదా. కాబట్టి ఇంకా 2-3 కూడా నేను ఇలా రుద్ది వేస్తాను. చూడండి ఎంత చక్కగా పొంగుతాయో. నేను ఇంకా ముందు వీడియోలో కూడా మైదాతోటి అలాగే గోధుమ పిండితోటి కూడా సపరేట్గా పూరీలు కూడా ఇలాగే పొంగేటట్టు నేను ప్రిపేర్ చేసి పెడతానండి వీడియోస్ కూడా. ఫస్ట్ టైం నా వీడియో చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నూనె మట్టుకు చాలా వేడిగా ఉండాలండి. సిమ్లో ఉంచుకుంటే మనకు గట్టిగా వచ్చేస్తాయి, వేడిగా ఉంటే ఆయిలు ఇలా పొంగుతాయి. కాబట్టి చూసుకొని ఆయిల్ అనేది కూడా హీట్ వేసుకోవాలండి. చూడండి ఎలా చక్కగా పొంగుతున్నాయో.
చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో. నేను ఒకసారి తుంచి కూడా చూపిస్తాను మీకు. అలా నోట్లో పెట్టుకొని తింటుంటే అలా మెల్ట్ అయిపోతుందండి, అంత స్మూత్గా ఉంటుంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో. అయితే ఈ కుర్మా కూడా మీకు కావాలి కదా, కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో నేను కుర్మా అనేది కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.